వేర్ అండ్ వేర్ ఇస్. ఎందుకంటే కాంగ్రెస్ కి ఎప్పుడూ ఆయన ఒక పరిరక్షకుడు కింద ఉంటాడు ఆయన. కానీ సరే ఇప్పుడు ఏంటి ఏపీలో వెళ్తే సునీల్ గాని గోల్ ఇంపాక్ట్ ఏమను ఉంటదా? చెప్తే క్లోజ్ చేస్తే వేరే దానికి వస్తానా? అంటే ఇంపాక్ట్ వీల్ దగ్గర ఉండాలి. నీ గోల్లంగి బ్యాచ్ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాంటి వాళ్ళు ఉండి పనిచేస్తారంటే అది కథ వేరు. ముందులోంగా ప్రతి ఒక్కడు మేధావి అక్కడ. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. నాకంత నేను పాదయాత్రలతో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారిపల్లె యాడ్ చేసుకున్నప్పుడు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. ఇంకా ఒళ్ళొంచిన వాళ్ళు ఎవరు మీకు? వాళ్ళిద్దరే పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. 17th చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అమరావతికి సంబంధించిన సభ ఏదో పెడుతున్నారు. 17th 4 ఇయర్స్ అవుతుందంట మూడు రాజధానుల బిల్లు వచ్చి. వెరీ గుడ్. ఇంకా బిల్ ఏంటి సార్? రాజధానుల బిల్లు విరమించుకొని అమరావతి రాజధానిని అందరూ ఒప్పుకుంటుంటే వీళ్ళకే సరిగా లేదా? ఉద్యమం ప్రారంభమైంది సింబాలిక్ గా. 17th రోజు గుంటూరు జిల్లాలో ఏదో పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒకేసారి మీటింగ్ అడ్రస్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఐవీఆర్ కృష్ణారావు పుస్తకం ఓపెనింగ్కి వెళ్ళి ఏం మాట్లాడో సరే చెప్పి అవన్నీ మాట్లాడమాట సరిపోతుంది. సార్ ఊరుకోండి సార్, మన తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను చాలా రాజకీయాలకి పండిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రజలు. ఇలాంటివి చాలా చూశారు. రేపు పొద్దున్న చూస్తారు మీరే ఏం జరుగుతుంది అన్నది. సార్ ఒకటి ఒక మొమెంటం క్లియర్అప్ చేసే అంత సిచ్యువేషన్ అక్కడ అట్రిబ్యూట్ అయితే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అండ్ తర్వాత ఏదో గాలివాటంలో వచ్చే ప్రభుత్వాలు రావు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్. నేను ఎప్పటి నుంచో చెప్తాను సంకేత ప్రభుత్వంకి సావే లేదు. ఇక్కడ మీరు చావరేవో నువ్వో నేనో తేల్చుకుంటారు. అక్కడ ఇలా ట్రాల్తోనో అలా ట్రాల్తో ఇది అయిపోతుందంటే మొదటిసారి తెలుగుదేశం గవర్నమెంట్ ఎందుకు ఇచ్చారంటే తెలుగుదేశంతో జనసేన క్యాండిడేట్లు లేరు కాబట్టి. ఇవాళ పొత్తుల్లోను సంకీర్ణ ప్రభుత్వాలు అన్న దగ్గర మనుగడే చాలా కష్టం చూసుకోమానండి. సో మీకు నేను ఇంకొక వార్త చదివి వినిపిస్తా. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చేగొండి హరిరామ జోగయ్య గారు రాసిన లేఖగా ప్రచారంలో ఉన్న ఒక లేఖ. ప్రచారం లేదు రాశారండి లేఖని నేను మీకు చదివి వినిపిస్తా. కొంచెం 1 మినిట్ టైం తీసుకుంటా. ఓట్లు కావాలంటారు పవన్ కళ్యాణ్, అధికారం కావాలంటారు జన సైనికులు. ఏది ముందు ఏది వెనక నేటి రాజకీయం అని ఒక టైటిల్ పెట్టి రాసి కింద విశ్లేషణ. జేజేలు చప్పట్లు కాదు, కావాల్సింది ఓట్లు అని పవన్ కళ్యాణ్ అంటారంట. ఓట్లు సరే, అధికారం సంగతి ఏంటని జన సైనికులు అంటారంట. ఓట్లు వేసి జనసేనను నెగ్గిస్తే అధికారం అదే వస్తుందని పవన్ కళ్యాణ్ అంటారంట. అధికారం వస్తుందని నమ్మిస్తే ఓట్లు అవే వస్తాయని జన సైనికులు అంటారంట. అధికారం కాదు నేను కోరుకుంటున్నది, రాష్ట్ర శ్రేయస్సు ప్రజాశ్రేయస్సు అని పవన్ కళ్యాణ్ అంటారంట. అధికారం చేపట్టకుండా ప్రజాశ్రేయస్సు ఎలా సాధ్యం అనేది జన సైనికులు అంటారంట. అధికారం కాదు నేను కోరుకునేది రాష్ట్ర శ్రేయస్సు, పదవులు కాదు నాకు కావాల్సింది ప్రజాశ్రేయస్సు, ఇది పవన్ కళ్యాణ్ అంటారంట. ఇవి ఈ మధ్య అప్పుడప్పుడు నా నోటి నుంచి వస్తున్న సుభాషితాలు. ఈ సుభాషితాలే తెలంగాణలో పోటీ పెట్టిన 8 సీట్లలో జనసేన పార్టీ తెచ్చుకున్న ఓట్ల శాతం, ఓ పక్క రాజ్యాధికారం చేపట్టగల పార్టీలలో ఆఖరు వయస్సులో బీజేపీ ఉన్నదని సర్వేలు చెబుతున్నా, తన సత్తా చూపించాలనే ఆతృతతో బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల రంగంలోకి దిగటం సాహసమనే చెప్పాలి. రాజ్యాధికారం చేపట్టలేదని తెలిసి తమ ఓట్లను జనసేన బీజేపీ కూటమికి వేసి ఓటర్లు ఎందుకు తమ చేతులు కాల్చుకుంటారు? అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చిన వారు కొంతమంది అయితే నటుడిగా ఆరాధించే మరి కొంతమంది ఆయన అనవసరంగా ఆయన అనుచర వర్గంగా ఉన్నమాట వాస్తవం. అయితే ఆయన సభలకు హాజరయ్యే లక్షలాది మంది ఎవరు అని విశ్లేషించవలసి వస్తే 60 శాసనసభ సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేయగలిగి అధికారం దక్కించుకోవడం పవన్ కళ్యాణ్ వంతు అయితే జనసేన టీడీపీ కూటమికి ఓట్లు వేసి నెగ్గించుకోవడం తమ వంతు అనే దృఢ సంకల్పంతో ఉన్న జన సైనికులనే చెప్పాలంట. సో చివరిగా జనసేన తెలుగుదేశాన్ని కలుపుకుని వైఎస్ఆర్ పార్టీని ఓడించి రాజ్యాధికారం దక్కించుకోవడానికి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దగ్గరలో ఉంది. అయితే కావాల్సిందల్లా తెలుగుదేశం వెనకాల జనసేన అని కాకుండా జనసేనతో తెలుగుదేశం అని 3 నెలల్లో అధికారం చేపట్టడం ఖాయం అని తమ ప్రయత్నాల ద్వారా ప్రజలను నమ్మించటమే తరువాయి. తదాస్తు. చేగొండి హరిరామ్జో వేయ.